దొరల ఆగడాలకు నిజం నిరంకుశ పాలనకు రజకారుల వెత్తందారులకు వ్యతిరేకంగా పోరాడిన వీరనారి చాకల ఐలమ్మ అని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చాకల ఐలమ్మ 36వ వర్ధంతి సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలో రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా రజక సంఘం నాయకులతో ఎమ్మెల్యే ర్యాలీగా వచ్చి రిమ్స్ ఆసుపత్రి ఎదుట ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యేని సంఘం సభ్యులు సన్మానించి పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. మరిరోజు వీరనారి చాకల ఐలమ్మ గారు వరంగల్ జిల్లాలో పుట్టడం జరిగింది. వీరు పుట్టినప్పుడు చాకలి వృత్తి పనిచేసుకునే రోజుల్లో ఆమె ఒక పేద కుటుంబంలో పుట్టినటువంటి పేదరాలైనప్పటికీ కూడా మరి భూమి లేకున్నా కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసినటువంటి రోజులు అవి. ఆ రోజులలో మరి వారు అనేక అరాచకాలకు దొరల పెత్తనం కావచ్చు, మరి నిజాం నిరంకుశ పాలనలో మరి వారు అటువంటి నిరంకుశత్వాన్ని కూడా సాగనంపాలి ప్రమోదించాలని చెప్పి అటు రజాకారులను అటు నిరంకుశ వైఖరి నిజాం సర్కారును కూడా పోరాటం చేసినటువంటి వీరనారి చాకల ఐలమ్మ గారు. మరి వారు 1985లో మరణించడం జరిగింది. మరి ఇలా మనం అందరం కూడా ఈ వర్ధంతి చేసుకుంటున్న సందర్భంలో రజక సంఘ నాయకులు అందరూ కూడా అనేకమైనటువంటి సమస్యలతో సతమవుతున్న విషయాన్ని కూడా గమనించడం జరిగింది. ఇప్పుడిప్పుడే మరి వాస్తవంగా గత 2014 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఈ కులాలన్నీ కూడా గతంలో నిర్వీర్యమైనటువంటి మాట వాస్తవం. 2014 నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో బీసీ కులాలేంటిది, బీసీ కులాల యొక్క కుల వృత్తుల పట్ల ప్రభుత్వాలు ఏం చేయాలి, ఈ కుల వృత్తులను ఏ విధంగా ఆదుకోవాలి, ఈ గ్రామీణ ప్రాంతాల్లో కుల వృత్తులన్నీ కూడా నశించిపోయి పట్టణాలకు కూలీలకు వలసలు వస్తున్న సందర్భంలో అవన్నిటిని కూడా గుర్తించుకొని మరి ఇలా ఇంకా మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్తున్నటువంటి వాళ్ళని ఎంపీసీలుగా గుర్తించి ఎంపీసీ కార్పొరేషన్ పెట్టి దానికి ఒక చైర్మన్ చేసి ఎంపీసీ కులాల యొక్క కుల వృత్తుల యొక్క మరి ఆ కులాల యొక్క పరిస్థితి కూడా మొత్తం